వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడుతోంది. మరో 24 గంటల్లో అల్పపీడనంగా మారనుంది. ఉత్తర కోస్తా నుంచి తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉంది. వచ్చే 4 రోజులు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రం మధ్య తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అలాగే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల నుంచి చాలా ప్రాంతాల్లో తేలిక ఉంటూ ఒకటి రెండు చోట్ల భారీ వర్షం ఉండే అవకాశం ఉంది. రానున్న 4 రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉపరితల ఆవర్తనం నుంచి తెలంగాణ వరకు కూడాను ఒక ఉపరితల ద్రోణి నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీద నుంచి కొనసాగుతున్న కారణం చేత కూడాను ఈ రోజు మరి నార్త్ ఈ కోస్తా ఆంధ్రాలోను అలాగే తెలంగాణలో కూడాను భారీ నుంచి అతి భారీ వర్షం కూడా ఒకటి